ఇంట్లో ఉన్న యంగ్స్టర్స్ని, అది కూతురైనా సరే, కోడలైనా సరే, కొడుకైనా సరే, అల్లుడైనా సరే, వాళ్ళని పోక్ చేస్తారు. అరే మనక చల్లనది, అయ్యయ్యో అయ్యా మనక చల్లనది ఇట్టారు, అయ్యా ఆ కచ్చాని తీసుకెళ్ళి బయటపడేయండి. ఏందండి ఇది, ఏంటిది అంత ఉన్నప్పుడు ఇంట్లో మేట్స్ని రప్పించుకోకూడదు. మరి నీ క్యాస్ట్ వాళ్ళే వచ్చి నీ ఇంట్లో పనిచేయరు కదా మేట్స్, మరి నీది అగ్రమైనప్పుడు మరి వాళ్ళని ఎందుకు పని చేయించుకుంటా? అంట్లు వాళ్ళు దోమితే తప్పు లేదట, ఆ తర్వాత ఆ గిన్నెల మీద నీళ్లు తెలుసుకొని వీళ్ళు లోపలికి తీసుకుంటారంట. అంటే నీళ్లు జల్పి శుద్ధి అయిపోతుందా? ఇది కేవలం వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అనే కాదండి, చాలామంది వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ కలిపి కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. వేరే కులం పిల్ల కానీ పిల్లోడు కానీ నీ ఇంటికి వస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికే 10, 12, 15 సంవత్సరాలు పట్టిపోతుంది. ఆ కులం పిల్లని కానీ పిల్లాడు కానీ నీకు పనికిరారా? వాళ్ళకి పుట్టిన సంతానం మాత్రం నీ మనవడు లేక మనవరాలా? ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? మరి వాళ్ళ బ్లడ్డే కదా,